हेलो, गुड मॉर्निंग। इससे अपार्टमेंट में रहते हैं मेरे फ्रेंड जे ब्लॉक 404। अब हम जा रहे हैं नाने घाट, 115 किलोमीटर दिखा रही। 949 तक पहुंच जाता हूँ। जो हिंदी में बात कर रहा हूँ मैं, चलेगा? थोड़ा थोड़ा आता, उतना नहीं आता। पोदने क्लैमेट भले पोदने का निन्नी एंड असला मूल नई। ना फ्रेंड उड़ेदी ऐक्चुअली सिटी की मतलब अवटस्कर्ट्स अन्ट। इन बेसिक मैं हैदराबाद कोकापेट మోకిలా అట్లా ఎట్లుంటాయి హైదరాబాద్కి, సో ఇది అట్లాగా ట్యాంక్ ఫుల్లో ఉంది. కానీ నిన్న కొంచెం ఒక 50 కిలోమీటర్స్ అట్లా తిరిగిన అప్ అండ్ డౌన్ ఒక ఫుల్ ట్యాంక్ అవుతుంది. ఎందుకంటే 115 కాబట్టి రిస్క్ ఎందుకు చేపిచ్చేస్తే అయిపోద్దని చూస్తున్నా ఎక్కడ దొరికితే. చెప్పా కదా బా హెచ్పీ బంక్ ఉంది, ఎందుకు వచ్చింది రిస్క్? 115 ఉంది, 115 వేసుకున్నా 230 అవుతుంది. ఫుల్ ట్యాంక్ రేంజ్ అది, మళ్ళా రిస్క్ తీసుకోలేను నేను. ఎడ్జ్లో దొరక్క ఇబ్బంది పడి టెన్షన్ పడి ఇవన్నీ నడవు. 300 పెట్రోల్ పట్టింది. ఇక్కడ 104 ఉంది, ఎంత పెరిగినట్టు ఉంది. వాళ్ళ అగర్ మహేంద్ర ఏమన్నా, నేను లైఫ్లో ఎప్పుడు వీడియోస్లో చూడటం తప్ప ఇట్లా చూడలేదు. కొత్త వెహికల్స్ ఏమైనా వస్తున్నాయంటే ఇట్లా టెస్ట్ చేస్తారనమాట. ఇవి మహీంద్రావి మొత్తం స్టిక్కర్ ఉండేసింది. ఇది 100% మహీంద్రాదే, కానీ దీని పేరు ఏంటి మోడల్ ఏంటో తెలియదు. టెస్టింగ్ చేస్తున్నారు. టాటా వేస్తే ఏదో కొత్త మోడల్, టాటా కాదు మహేంద్రదా ఏదో దేందో మనకు తెలియదు. ఇక్కడ మహేంద్ర అయితే రైట్ సైడ్లో ఉంది పెద్దది ప్లాంట్ ఒకటి, ఇప్పుడే చూసా. ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. మన పేర్లు అర్థం కావట్లేదు చదవడానికి. ఏమి అనుకోవద్దు, రైడ్ తిరగమన్న అని ఉంది మ్యాప్లో, రైడ్ తిరిగిన అంతే. ట్రాఫిక్ గట్టిగా ఉంది, ఘాట్ రోడ్ ఎంటర్ అయినట్టున్నాం. మెలకుల మెలకులు తిరుగుతున్నది. అర్థం కావట్లేదు భయ్యా, ఏం రాదు, ఏం ఇది 1 వేనా లేకపోతే 2 వేనా, నాకు అర్థమైతే లేదు. అందరు ఇటే వస్తున్నారు. సూర్య భగవానుడు మాత్రం బయటికి రావట్లే, రావాలనుకుంటున్నాడు కానీ మబ్బులు ఆపేస్తున్నాయి. ఏ కోయిల చాలా ఏం చేస్తుంది. Mm-hmm.
ఎక్కడో ఒక చెక్ పోస్ట్ ఉంది. అసలు నేను దిల్ ఖుష్, అది కూడా బైక్ రైడ్. టోటల్ ఇప్పటిదాకా 723 కిలోమీటర్స్. ఇలాంటి వ్యూస్ కోసం ఇంటి నుంచి ఎంత దూరం పోయినా కానీ తక్కువే కాదు. ఏ భీమశంకర్ ఇక్కడ నుంచి 62 కిలోమీటర్స్. ఓకే సరే సరే, బాయ్ బాయ్. నానే గాట్ క్లౌడ్స్ ఉన్నాయి. నిజంగా నిజంగా పైకి వెళ్తే కనుక అద్భుతంగా ఉంటుంది. ఏం భాష నాకు తెలీదు, అంటే హిందీ మరాఠీలో ఉంది. సరే కాంట్ హెల్ప్ ఇట్, ఎమరాల ఎంత కనపడచ్చు ఇంతలా కరాదు, ఎంత కాదు. ఓ అక్కడేటకో ఉంది అది. ఇప్పుడు దొరికింది స్పాట్, చూపినా మీకు ఎలా ఉందో లొకేషన్ ఇక్కడ. అసలు ఎర్లీ మార్నింగ్ మంచులో వస్తే మాత్రం ఇంత బ్యూటిఫుల్గా ఉందా క్లౌడ్స్. మై గాడ్, రోడ్ మాత్రం చాలా నీట్గా ఉంది, వెల్ మెయింటైన్. ఇంకా 36 కిలోమీటర్స్ ఉంది. నెట్వర్క్ లేని ఊరు, పొలాలు, కొండలు, ఫ్రెష్ ఎయిర్, హ్యాపీ లైఫ్. వాళ్ళు ఎంత నీడ గుంచుకుంటున్నారు చెప్పాలంటే కరెక్ట్గా. అసలు ఏ కొద్దీ బాగుంటూనే ఉంది. ఇది బాగాలేదు, ఇది బాగాలేదు అని అనడానికి లేదు. చూడు పొలం పక్కన బుజ్జిళ్ళు, ఆ కొండలు చూడండి. ఊరిక కింద చూస్తూనే ఏంది అనుకోకండి మ్యాప్. మాకు మ్యాప్స్ లేకపోతే నడవదు అనమాట. ఇక్కడ రాసింది కూడా అర్థం కావట్లేదు బేసిక్గా నాకు. స్ట్రైటా ఓకే. స్వాగ్ కూర్చున్నారు తెలుసు తాతలు అక్కడ. ముందుకెళ్ళాక సిగ్నల్స్ ఉంటాయో ఉండవో కూడా తెలియదు నాకు. క్లైమేట్ మారిపోయింది, చల్లగైంది. ఓహో మరి ఇంత చల్లగా అవుతుందా. నీకు నువ్వు బాగాలేవు అనిపిస్తే, నీకు నువ్వు కరెక్ట్గా లేవు అనిపిస్తే ట్రావెల్ గో సోలో. ఇది మెయిన్గా చెప్తున్నా నేను. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే గో సోలో, ట్రావెల్ అలోన్. యుల్ గెట్ టు నో. సీరియస్గా ఉంటున్నా, ఇది ఆల్రెడీ చాలామంది చెప్పారు, చెప్తున్నారు, నేను చెప్తున్నా, నేను తెలుసుకున్నా. ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు లైఫ్లో, ఫేస్ చేయండి. సోలోగా ట్రావెల్ చేసి ఛాలెంజెస్ని ఫేస్ చేయండి. ఎక్కడా ముక్కుమోహం తెలియని ప్లేస్కి వచ్చి ముక్కుమోహం తెలియని జనాల దగ్గర తిరుగుతూ
వెళ్తూ ఉంటే నువ్వు అది తెలుసుకుంటే చాలు, లైఫ్ అంతా సెట్. రోడ్డు అంటే ప్యాచెస్గా ఉన్నాయి కానీ అంతేమీ ఇంపాక్ట్ అవ్వట్లేదు. ఏదైనా కొత్త బండి కదా, షాక్ అబ్జర్వర్స్ కూడా బాగున్నాయి కాబట్టి అంతగా తెలియట్లేదు. అలానే ఉంది కదా అని అలానే పోయినంటే షాక్ అబ్జర్వర్లు దొబ్బుతాయి, అవి దొబ్బినాయంటే నా సీట్ చిరుగుద్ది. స్మాల్ బ్రిడ్జ్, ఏ గేట్లు కూడా ఉన్నాయి అక్కడ. నానేఘాట్ ఇటన్ ఉంది, అడేదో బాగా సార్ నానేఘాట్ అర్థమైంది, అడేం రాస్తుందో నాకు అర్థం కావట్లే. నానేఘాట్ 12 కిలోమీటర్స్ రాశారు అందరూ, ఊరు వాళ్ళు రాశారు, ఎవరు రాశారో మరి. అసలు ఇక్కడ కూర్చొని చెట్టు కింద ప్రశాంత ఆ కొండ చూసుకుంటాడు, తిరిగి చూస్తే అమ్మ నాయన ఇది కదా ప్రశాంతమైన జీవితం వీళ్ళకి. అఫ్కోర్స్ ఇట్లాంటివి చేసే వాళ్ళకి మీరు ఇట్లా అంటారు మీకేం తెలుసు అంటారు, కానీ ఎవరి వ్యూ వాళ్ళది అంతే ఇంకా. బాబా ఎంత బాగున్నాయింది అసలు. బాబా నేను ఇంకా ఛార్జింగ్ సేవ్ చేద్దామని చెప్పి ఆఫ్ చేసి పాయింట్కి వెళ్ళక చేద్దామంటే ఎక్కడ పోయినా అసలు ఆఫ్ చేసేలానే లేదు. అసలు ఉన్న బిట్టు మొత్తం అద్భుతంగా ఉంది, మొత్తం అసలు అస్సలు నా మైండ్ పోద్ది. ఇవాళ ఐఎమ్ గాన్. సరే మన వ్యూ పాయింట్కి వచ్చాం. దిస్ పాయింట్ ఎలా ఉంటుంది తెలుసా? సీట్ యువర్ సెల్ఫ్. ఆ మంచు, క్లౌడ్స్ అండ్ ఎవ్రీథింగ్, శ్వాసం, నో సర్వీస్, ప్రశాంతమైన జీవితం ఎలా ఉండాలి? అమ్మా ఈ ట్రెక్కింగ్ మామూలు విషయం కాదు. బ్యాగ్ ఇట్లా వేసుకొని, హెల్మెట్ ఇట్లా పట్టుకొని, బండ్లు అక్కడెక్కడో వెనక పెట్టా, ఎట్ వెళ్ళాలి ఒక్కడిని కూడా అర్థం కావట్లే. అక్కడ వాళ్ళని అడిగితే ఒక 15-20 మినిట్స్ ఇట్లా నడుచుకుంటే వెళ్తే వస్తుంది అని అంటున్నారు. ఫస్ట్ టైం నేను కూడా చూద్దాం ఇట్లుంది దారి అంతా. షూ అయితే మొత్తం అయిపోయింది బురద, ఇటు వస్తుంది లైటింగ్. ఇవన్నీ వేసుకొని తిరగడమే కష్టం, బండి దగ్గర పెడితే ప్రాబ్లం. నడిచి 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 ఆ పైకి వెళ్ళాలి.
అలా ఉంది వ్యూ. ఎవరు లేరు ఇడ. యుఎస్ వాటర్ఫాల్ ఇదేనా కాదా అని డౌట్. ఇవ్వాలి ట్రెక్కింగ్కి వెళ్ళాలి అమ్మ నాయన. వ్యూని చూసి టెంప్టే అద్భుతంగా ఉంది. నేను లిటరల్లీ అది వెనక బిల్డింగ్ దగ్గర నడుచుకుంటూ వచ్చా. అక్కడ పైన ఒక వ్యూ పాయింట్ ఉంది, అది ఇప్పుడు క్లోజ్ చేశారంట. సో ఇటు వెళ్ళాలి. The beautiful clouds. Rivers waterfall up పైన ఉంది, ఇక్కడ నుంచి మెట్లకి వెళ్ళాలి. బట్ ద థింగ్ ఈస్ ఇది ఆల్మోస్ట్ 8 kgs to 10 kgs ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 3 kgs ఉంటుంది, అదొక 2.5 ఉంటుంది, నా జాకెట్ ఒక 3 ఉంటుంది. ఈ వెయిట్ అంతా వేసుకొని ఇక్కడ నుంచి మెట్లకి వెళ్ళడం కష్టం. చాలా ట్రై చేసిన అక్కడ దాకా వెళ్ళినా, కానీ ఈ బరువుతోని ఆ మెట్లు కూడా స్టీప్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవి లేకుండా ఉంటే నేను ఎక్కేవాడిని, కానీ వాటర్ తక్కువ ఉన్నాయి అన్నారు బట్ పైకి వస్తున్నాయంట. మ్యాటర్ అది వ్యూ అయితే మామూలుగా ఉండదు చెప్తున్నా. అక్కడ ఒక దూరంగా ఒక పాయింట్ ఉంది, అది ఇప్పుడు క్లోజ్ అయ్యిందంట. యాక్చువల్లీ అక్కడ కింద నుంచి పైకి డైరెక్ట్ వెహికల్స్ వెళ్ళిపోవచ్చు పైకి, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అది క్లోజ్ చేశారంట, దాన్ని చూడనీయట్లేదు. సో ఇది ప్రస్తుతానికి ఆ పాయింట్ అయితే అది చల్లగా ఉంది, మబ్బులు కిందకు వస్తున్నాయి. కానీ ఇందాక ఎండ ఉండడం వల్ల నాకు చెమటట్లు పట్టినాయి. నిజంగా వెయిట్ లేకపోయి ఉంటే వెళ్ళేవాడిని. పర్లేదు, నెక్స్ట్ టైం వస్తున్నా, మళ్ళీ వస్తున్నా చెప్తా, అప్పుడు వెళ్ళాం. విల్ కంప్లీట్ దట్. చిల్ అయ్యేసేపు వెళ్తా, చల్లగా ఉంది కాబట్టి. ఒకటే డిసప్పాయింట్మెంట్ వెనక్కి వెళ్తున్నా నేనైతే, ఎక్కలేకపోయినా అని నేను లిటరల్ చెప్తున్నా. ఇది లగేజ్ ఇంత బరువు లేకపోయి ఉంటే మాత్రం 100% ఎక్కేవాడిని. నైవ్ పోయా ఊపో జానేకి, ఇదంతా బరువు అబ్బా. నిజంగా ట్రై చేశా నేను 2-3 స్టెప్స్ వరకు ఎక్కడానికి, ఇవన్నీ పట్టుకొని రికార్డింగ్ చేయడం కూడా అవ్వలేదు అక్కడ. సో మనం నార్మల్గా ఇక్కడికి వచ్చి చూడాలంటే బైక్తో రావచ్చు, కానీ హోటల్ రూమ్ తీసుకొని అన్న అందులో పెట్టేయాలి, లేదా ఎవరైనా ఫ్రెండ్ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో పెట్టేసి సీదా ఫోన్ మ్యాప్స్ చూసుకోవడానికి ఛార్జింగ్ అంతే. ఏంటంటే అన్న అవసరం ఉంటాయని బ్యాటరీలు, పవర్ బ్యాంకులు, రెయిన్ కోట్ అవన్నీ పెట్టుకొచ్చా కాబట్టి నడవాల. రెయిన్ కోట్ కూడా అవసరమే అనుకోండి, బట్ అది పాయింట్. ఎంత లైట్ వెయిట్ వస్తే ఎక్కడానికి అంత బాగా అనిపిస్తుంది. ఒక్క కొండ ఉంది అక్కడ, ఇదొకటి ఉంది. కానీ చాలా బాగుంది నిజంగా, చాలా అంటే చాలా బాగుంది. ఇవే వాటర్ అక్కడ నుంచి వచ్చేవి చిన్న చిన్నగా. బ్యూటీ ఆఫ్ నేచర్ అంతే, నో క్వశ్చన్. ఇంకా పార్కింగ్ చేసిండా లేదా అటు పోయిండా? పార్కింగ్ చేసిండా. ఓకే,
అమ్మా కాలిందయ్యా, నీ గాటు వేసుకున్నా కానీ సుర్రని కాలింది అది. ఎక్కువసేపటికి కరిగిందే ఎంతో మరి. కొంచెం బండి స్టార్ట్ చేసి 2 నిమిషాలు కూడా కాలే. మీరు సీనిక్ రూట్లో రైడ్ చేయాలి, లొకేషన్ బాగుండాలి అని అనుకుంటే ఇదే. ఇంకా ఒక పాయింట్ ఏంటంటే జీరో సిగ్నల్స్, ఎయిర్టెల్ మాత్రం జీరో, డన్. ఇంకా ఆ కొండకి వెళ్ళినాక ఏదో ఒక పాయింట్ వచ్చింది, కానీ అక్కడ కూడా రికార్డ్ అదే కాల్స్ మాట్లాడడానికి రాలేదు. ఇక్కడ ఏ నెట్వర్క్ పనిచేస్తుందో నేను ఎవరిని అడగలేదు, కానీ ఎయిర్టెల్ అయితే పనిచేయదు. సో ఎవరైనా ఎయిర్టెల్ కాకుండా వేరే వాళ్ళు ఉంటే ట్రై చేయొచ్చు. కానీ ఎంత బాగుంది చూడండి రోడ్డు. ఎక్కడెక్కడికో పోవడం అవసరం లేదబ్బా, ముందు ఇటు తిరగండి, మన దగ్గర ఉన్నవి చూడండి ఫస్ట్. అలా చెప్పి బైక్ తీసుకొని వెళ్ళండి అని అనట్లే, ఎవరు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళది. కానీ ఇక్కడ ఉన్న ప్లేసెస్ని ఫస్ట్ చూడండి, ఎంత బాగుంది తెలుసు అట్లా చూడడానికి. అసలు సిగ్నల్స్ మాత్రం నిల్లు, మ్యాప్ లేదు. గుర్తున్నంత వరకు వెళ్తున్నా, తర్వాత అడగడం అడిగితే మరాఠీలో స్టార్ట్ చేస్తారు, హిందీ అని అనాలి. ఆ హిందీ కూడా చక్కగుచ్చావదు నాకు. ఎట్ వచ్చిన అబ్బాయి ఇందాక నేను పట్టుమని ఆడడానికి మనిషి కూడా ఉన్నాడు ముందే చెప్తున్నా. సో వచ్చేటోళ్ళని నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మ్యాప్స్ సేవ్ చేసుకొని రాలేదు. మీరు సేవ్ చేసుకొని పెట్టుకొని రండి, సిగ్నల్స్ ఉండవు. కొంతమంది ఫోన్ కాల్స్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం చూస్తున్నా నేను, కానీ అవి ఏంటంటే మరి ఏ సిగ్నల్, మేబీ జియో అయి ఉండొచ్చు లేదా బిఎస్ఎన్ఎల్ అయి ఉండొచ్చు. ఎయిర్టెల్ నాది పోస్ట్ పెయిడ్ తెలుసా, లిటరల్ పోస్ట్ పెయిడ్ దానికి కూడా వీడు సిగ్నల్స్ లేకుండా చేయడము. నెల నెల వెయ్యి 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 దొబ్బుతాడు, బూతులు వస్తాయి కానీ ఎందుకు ఆ ఎయిర్టెల్ బ్లాక్, ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ ఎందుకు ఇంకా అని నాకు అర్థం కాదు. Such a beautiful way. ఇంకా వెళ్ళేటప్పుడంతా ఛార్జింగ్ పెడతానగా ఆ రూట్ చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నా. వెళ్ళండి అబ్బా, బయటికి వెళ్ళండి, అట్లనే కూర్చోమాకండి ఇంట్లో. నా బయటికి ఇంట్రెస్ట్ లేదు, అది లేదు, ఇది లేదు, కాదు. ఇంట్లో నా కూర్చుంటే ఏం ఉండదు. ఎక్స్ప్లోర్ చేయండి, మీకు ఉన్నంతలోనే ఎక్స్ప్లోర్ చేయండి. అది మీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదు. కొన్ని సంవత్సరాలు అయినాక, కొన్ని ఇయర్స్ అయినాక అరే నేను ఇది చేయలేకపోయినా, చేయలేకపోయినా అవసరం లేదు ఎందుకు నాకు అని అట్లా కూడా అంటారు. రిగ్రెట్స్ అవి ఉండద్దు, ఎక్స్ప్లోర్ చేయండి, బయటికి వెళ్ళండి. ఏదైతే అది అయింది చూసుకోండి. ఎప్పుడు మండే టు ఫ్రైడే అదే కంప్యూటర్ నొక్కి, అదే బటన్ నొక్కి, అది ఇది కాదు. పని చేయాల, చేయదు అన్నట్లే. ఇప్పుడు నేను పని చేస్తేనే నాకు వచ్చిన దాంతోనే తిరుగుతుంది నేను, లేకపోతే నేను ఎక్కడ తిరుగుతా అట్లా అని చెప్పి మొత్తం బలాదు చేసి తిరిగేయండి. ఏం లేకుండా కాదు, ఇన్వెస్ట్మెంట్ అయినా సేవింగ్స్ అయినా ఏమన్నా ఉండనివ్వండి. కానీ నేనైతే ఒకటే నమ్ముతున్నా, ఎంతకాలం బతుకుతా ఎవరికి తెలియదు. ఇప్పుడున్న కాలంలో అయితే
50 సంవత్సరాలు బతకడం కూడా గ్రేట్ గానే చెప్పాలి. అది ఎవరెంతకాలంతో ఎంతకాలం బతుకుతారో అసలుకే తెలియదు. అప్పట్లో అంటే మన పూర్వీకులు బాగా డైట్ మెయింటైన్ చేసి హెల్తీగా ఉండి వాకింగ్ ఎక్కడికైనా నడక వెళ్ళేది. ఇప్పుడు అట్లలే, ఇగో ఇట్లా రూమ్లో కూర్చొని ఇళ్ళల్లో కూర్చొని. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 1960s to 1990s వరకు ఒబీస్ లేకుండా సన్నగా ఉండే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ఫ్యాక్టర్స్ చూడండి, మేజర్ అందరికీ అదే ఇష్యూ. పని చెయ్యొద్దు అని అనట్లే, చెయ్యాలి. చేయాల్సిన టైంలో చెయ్యండి, ఆఫ్ ఉన్న టైంలో ఏదో ఒక యాక్టివిటీ చేయండి. ఇప్పుడు నా పరిస్థితికి వస్తే అదే సేమ్, ఇంట్లోనే ఉండి కూర్చొని ఆఫీస్లో అక్కడ కూర్చొని ఓ ఫిజికల్ యాక్టివిటీ మెయింటెనెన్స్ అనేది లేకుండానే పోయింది. ఇట్లాంటివి స్టార్ట్ చేసావు ఇప్పుడు, మెల్లమెల్లగా స్టేజ్ బై స్టేజ్ వెళ్ళాలి. ఒకటేసారి వెళ్ళొద్దు, ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోండి. అది మీ ఫిజికల్కైనా మెంటల్కైనా. ఫస్ట్ ఫిజికల్ బాగుంటే అన్నీ బాగుంటాయని అనుకోవద్దు ఎప్పుడన్నా కానీ. మెంటల్లీ బాగుంటేనే అన్నీ బాగుంటాయి ఫస్ట్. సో మీరు ఫస్ట్ మెంటల్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మెంటల్ హెల్త్ అనేది అసలు మన దగ్గర ఇట్లా తీసిపారేస్తారు, అర్థం కాదు ఎవరికి, అర్థం చేసుకోరు ఎవరు. రూట్ కన్ఫ్యూజ్ అయిపోయాను మధ్యలో, జంక్షన్ వచ్చేసరికి ఎల్లో ఒక తాతని, తాత పూనా కిదర్ జానా అన్న మరాఠీ మొదలేశారు. మరాఠీ వద్దు తాత, నాకు మరాఠీ రాదు, హిందీలో చెప్పండి అన్నా. సో చెప్పాడు, వెళ్తున్నా. ఇంకా సిగ్నల్స్ రావట్లేదు, కిందకు వచ్చాను. అంటే నేను మ్యాప్ ముందుగానే పెట్టుకొని వచ్చాను కాబట్టి నాకు తెలియలేదు అసలు అది. పునే సో ఆల్ ఆఫ్ సడన్ స్టార్ట్ అయిపోయినా హైదరాబాద్కి. అది చూసిన తర్వాత సిటీలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ఏం చూపించలేదు. డైరెక్ట్ బయటకు వచ్చి హైవే ఎక్కినాక ఆన్ చేసాం. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాక ఇక్కడ ఆగి తినాలి. ఆల్ మీట్ యూ గైస్ ఇన్ ఎ బిట్. ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్కి. సోలాపూర్లో నైట్ ఆగి నెక్స్ట్ డే వెళ్దామా అని అనుకున్నా, కానీ నైట్ వెళ్తా. వెళ్ళినామా, ఒకసారి వెళ్ళిపోయి మంచం మీద పడితే ఒకరోజు లేవద్దు ఇంకా అంతే. రోడ్డు అస్సలు వరస్ట్ రోడ్లు, ఎందుకు ఏం చేస్తున్నారో వీళ్ళు. మరి రోడ్ లేకుండా అట్లీస్ట్ ఈ రోడ్ అయినా చక్కగా పెట్టచ్చు కదా. మళ్ళీ ఈ ఒకటి ఇంకా 230 కిలోమీటర్స్ ఉంది, గుంటలు ఉంది బాగా. బసవ కళ్యాణ్ వరకు ఇంతే ఉంటుందని అంటున్నారు, ఒక చోట కనుక్కున్నా ఇప్పుడే. కొంచెం రోడ్డు వరకు వెళ్తే లైట్, ఇప్పుడు మీకు డిఫరెన్స్ చూపిస్తా. స్టాక్ లైట్స్తో వచ్చిందంటే ఇట్లుంటుంది, ఏం కనబడుతుంది చెప్పండి అసలు. అది
అట్లీస్ట్ ఈ ఇంకేమని చెప్తాంలే, రీచ్ టైం వచ్చేసి సేమ్ 11:40 చూపిస్తుంది. ఈ గుంటల రోడ్డు బసవ కళ్యాణ్ రాగానే ఇంకా తొక్కడే, ఇక హైదరాబాద్ ఇంకా 190 రోడ్డు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాయి. ఇక మంచి రోడ్డు వచ్చేసింది కదా, క్రూస్ అంతే ఆరామ్సే 100లో. తన ఆకలి అవుతుంది తప్పదు, ఇక మంచు జీరాబాద్ దాటంగానే తెలంగాణ రాగానే అమ్మ ఫస్ట్ మంచి ఫుడ్ తినాలి. మీకు ఈ పూణే సిరీస్ అని ఏం లేదు, నేను నా కోసం నేను తిరగడానికి వెళ్ళిన ఫస్ట్ పాయింట్. మీకు నచ్చితే, వీడియో బాగుంటే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్. ఏదో 300 దగ్గర ఉన్నాము, టార్గెట్ బాగానే వెళ్తుంది, అన్నీ మంచిగా ఉన్నాయి, స్టాట్స్ కూడా మంచిగా వెళ్తున్నాయి. కానీ ఇది ఓన్లీ చేసిన హాబీకే చేస్తున్నా, జస్ట్ జనరల్ టైంపాస్ అంతేగాని, ఇందులో ఏదో కెరియర్ బిల్డ్ చేసుకుంటా అడ్జస్ట్ అడ్జస్ట్ నాకు అవి ఏం లేవు. నేను ఎక్కడికి వెళ్తానో అవన్నీ నేను ఇందులో పెట్టుకుంటా, అవన్నీ నా మెమరీస్ అంతే. మధ్యలో ఏందో వచ్చింది రోడ్లో, మా కుక్క యాడ్ నుంచి వచ్చినా నువ్వు మాత్రం నిజంగా చాలా చూసి చెప్తున్నా, బట్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకే ఇది అలవాటు, ఉన్న వాళ్ళకే, లేని వాళ్ళు మాత్రం నిజంగా చెప్తున్నా అస్సలు వద్దు, పానిక్ అవుతారు అనవసరంగా. ఇట్లా సిచ్యువేషన్ వస్తుంది అక్కడ ఏమి ఉండదు, ఏం జరగదు. సింపుల్ టెక్నిక్ ఇట్లా అనడానికి, జస్ట్ ఇలా అంటే స్లో అవుతుంది. మీరు మాన్యువల్గా వెహికల్ని క్రాస్ చేసుకున్నాక మళ్ళీ ఇట్లా లేపేసి మళ్ళీ ఇలా పెట్టేస్తే చాలు. మళ్ళీ నేను ఆఫీస్ కొలీగ్స్ వెళ్తున్నా, అది కూడా విత్ ఇన్ 1 వీక్ గ్యాప్లోనే ఉంది. ఒక 12-13 మెంబర్స్ వెళ్తున్నాము కలిసి, వెళ్ళి నేను వెళ్ళిన సేమ్ ప్లేస్కి. అది మరి అప్పుడు వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు అని అడగద్దు. సో ఆ ప్లాన్ ఉండే, ఇది నేను ఆల్ ఆఫ్ ఏ సడన్గా నాకు అనిపించేసింది. ఇక చాలా రోజులు అవుతుంది ఐ నీడ్ టు గెట్ అవుట్ బైక్ తీసుకొని హైవే సిట్ చేసి చాలా రోజులు అవుతుంది నిజంగా. నేను ఎక్కువ రోజులు లేను అక్కడ, 2-3 డేస్ ఏం లేను. ఫ్రైడే వెళ్ళా, మధ్యాహ్నంకి రీచ్ అయిపోయినా, నైట్ అంతా అక్కడనే ఉన్నా, మార్నింగ్ లేచా చూసుకున్నాను, మధ్యాహ్నం మళ్ళీ బయలుదేరి వచ్చేస్తున్నాను. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నాయి, సో అందుకనే నేను వాపస్ వస్తున్నా. సో మీకు నచ్చిద్దనే అనుకుంటున్నా, ఆల్మోస్ట్ దీనికి నేను ఇప్పుడు వెళ్ళి వచ్చిన దానికి ఫ్యూయల్ ప్రైస్ కూడా మీకు బిల్స్ అన్ని పెట్టుకున్నా ఎంత అయిందనేది చెప్తాను నేను. ఇంకా నేను బ్లాగ్ చేయదలుచుకోలేదు దీని తర్వాత నుంచి, ఐ జస్ట్ రైడ్ అండ్ గో హోమ్. ఇంకా 160 కిలోమీటర్స్ ఉంది, మధ్యలో డిన్నర్ చేయాలి. అమ్మా మై బమ్ ఇస్ పెయినింగ్. చల్తా రైడింగ్ అంటేనే అంతే. So okay then, bye guys. Hope you like this video. Like cheyandi, share cheyandi, subscribe cheyandi. Thank you. This is Deepak RX signing off. Bye. Man. Anta peddaga undu telusana edruga ammo nade.